తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఉగ్ర నరసింహ అవతారం ఇస్తారు. ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఊగిపోయారు. తనపై విష ప్రచారాలు చేస్తే నాశనం అయిపోతారంటూ శాపనార్థాలు పెట్టారు. ఇంతకీ ఈమె ఎవరని హెచ్చరించారు? ఎవరిపై శాపనార్థాలు పెట్టారు? సీతక్కకు ఎందుకంత కోపం వచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో మహిళ ఫైర్ బ్రాండ్ గా పాపులర్ మహిళ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపున్న మంత్రి సీతక్క ఒక్కసారిగా ఆగ్రహవేశాలకు గురయ్యారు. కోపంతో ఊగిపోతూ తనపై తప్పుడు ప్రచారాలు చేసే వారిపై శాపనార్థాలు పెట్టారు. కల్మషం తెలియని తనపై విమర్శలు చేస్తే నాశనం అయిపోతారని ఆగ్రహంతో హెచ్చరించారు. సీతక్కకు విపరీతమైన సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంటుంది. సీతక్కపై ఏ పోస్ట్ పెట్టినా ఫుల్ రేటింగ్ వస్తుంది. అయితే సోషల్ మీడియా ప్రచారం ఇప్పుడు అదుపు తప్పింది. ఇదే సోషల్ మీడియా ఎక్కడ ఏం జరిగినా సీతక్కకు అంటగడుతూ విష ప్రచారాలు చేస్తున్నారట. ఎవరూ చేసిన తప్పులను తనకు అంటగట్టి వ్యూస్ కోసం విష ప్రచారాలు చేస్తున్నారట. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా తనను టార్గెట్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారట. ఇటీవల మహబూబాద్ లో ఏసీబీకి చెక్కిన మహిళ సబ్ రిజిస్టర్ తనకు సంబంధం అంటగట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహించారు. గతంలో తన ప్రైవేట్ పిఏ తనకు తెలియకుండా ఏదో పైరవి చేస్తే వెంటనే తన నిజాయితీ నిరూపించుకుంటే అది కూడా తనకి అంటగట్టి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. సొంత ఛానళ్లు యూట్యూబ్లో పెట్టుకుని వ్యూస్ కోసం తనపై బురద చల్లితే నాశనం అవుతారని హెచ్చరించారు. ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేసిన వాళ్ళు బాగుపడి బట్టకట్టని నిరసనిస్తారు.